కాశ్మీర్ సరిహద్దుల నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్ కుట్రను భారత సైనికులు తిప్పికొట్టారు. ఎల్ఓసీ వద్ద భారత ఆర్మీ పోస్టులపై పాక్ సైనికులు దాడులు చేసేందుకు ప్రయత్నించగా వెంటనే మన బలగాలు స్పందించి తిప్పికొట్టాయి. ఈ దాడిలో ఇద్దరు పాక్ చొరబాటుదారులను మట్టుబెట్టారు. వారి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ ప్రకటించింది. కాంగ్రెస్ నేతలు ఇడియట్స్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత విజయశాంతి తీవ్రంగా ఖండించారు. రెండోసారి అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ నాయకత్వానికి మరింత అహంకారం పెరిగినట్లు కనిపిస్తోందన్నారు. సీఎం హోదాలోని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అటు కేసీఆర్ భాష సరిగా లేదంటూ విహెచ్ దాసోజు శ్రావణ్ కూడా అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వేతనాల సవరణ సాధన కోసం ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ విషయమై వివిధ కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన గుర్తింపు యూనియన్ ఈయు యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైంది. తమ డిమాండ్లపై యాజమాన్యం స్పందించకపోవడంతోనే సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు తెలిపిన ఈయు దీనిపై జనవరి 4 కార్యాచరణ ప్రకటిస్తామంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఇద్దరూ లాలూచి పడి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పరస్పరం దూచనలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై ఇప్పటి వరకు కేసు పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వీరిద్దరూ ఒప్పందం పెట్టుకుని మధ్యలో వైసీపీని లాగడం సరికాదన్నారు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడంపై మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. చివరగా 37 ఏళ్ల 10 నెలల క్రితం మెల్బోర్న్ లో భారత్ గెలిచిందన్న ఆయన అప్పటికింకా ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లు పుట్టనే లేదన్నారు. 2018కి సరైన ముగింపునిచ్చిన టీమిండియాకు తాజా విజయం చిరకాలం గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు. కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి మండలి విప్ బోడగంటి వెంకటేశ్వర్లు పట్టువస్త్రాలు సమర్పించగా ఈ మహోత్సవానికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు తలసాని, ముత్తిరెడ్డి సహా 50,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలను సీఎం కేసీఆర్ కు నేతలు ఆదివారం సాయంత్రం అందజేశారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా తెలుగు రాష్ట్రాల పోలీసులు సిద్ధమయ్యారు. అర్ధరాత్రి వరకు బార్లు, వైన్స్ తెరిచి ఉండొచ్చని ప్రభుత్వం తెలపగా ఈవెంట్ సంస్థలు భారీగా పార్టీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. కేవలం ప్రధాన నగరాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామన్నారు. తాగి పట్టుబడితే నూతన సంవత్సర వేళ జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపున్న గుంటూరు మిర్చికి ఇప్పుడు ఆప్లాటాక్సిన్ గుబులు పట్టుకుంది. ఈ ప్రాంత మిర్చికి ఉన్న డిమాండ్ దృష్ట్యా రైతులు అధికంగా ఎరువులు, ఇతర రసాయనాలు వాడటంతో ఇక్కడి మిర్చిలో G1, G2, G2 ఆప్లాటాక్సిన్ అనే క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మిర్చిని ఎండబెట్టినప్పుడు మట్టితో రసాయనాలు కలిసి ఫంగస్ పెరిగి ఆప్లాటాక్సిన్ ఉత్పత్తి అవుతోందట. మలక్పేట మార్కెట్ కి ఉల్లి భారీగా తరలివస్తోంది. గిట్టుబాటు ధర దొరక్క రైతులు నిరాశ చెందుతున్నారు. మొదటి రకం ఉల్లి క్వింటాకి 600 నుంచి 800 మధ్య, నాసి రకానికి 300 నుంచి 500 రూపాయలు పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి దిగుమతి అవుతుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని మార్కెట్ అధికారులు అంటున్నారు. నూతన సంవత్సరాన్ని క్యాష్ చేసుకునేలా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇటీవలే నైజీరియన్ ముఠాను పట్టుకున్న పోలీసులు తాజాగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. చేతి కడియాలు, షూ కింద ప్యాడ్స్ ఇతర చోట్ల కనిపించకుండా డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు వీరు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఈ ఉదయం 1.5 డిగ్రీలకు పతనం కావడంతో ప్రజలు బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగితో పాటు చింతపల్లి ప్రాంతాలు ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పట్లో ఉంటున్నాయి. అటు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు పతనమయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి ఇంటికి వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా మెట్రో అధికారులు ట్రైన్ సమయాలను పొడిగించారు. మియాపూర్, ఎల్బీనగర్, నాగోల్ నుంచి రాత్రి 12 గంటల వరకు, అమీర్పేట్ నుంచి రాత్రి 12:30 చివరి మెట్రో బయలుదేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ జామ్ల నేపథ్యంలో మెట్రో ప్రయాణం ఉత్తమమని కొందరు భావిస్తున్నారు. గజ్వేల్ ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ మార్గంలో భాగంగా జరుగుతున్న పనులు ప్రస్తుతం గజ్వేల్ చేరువలోకి వచ్చాయి. దశల వారీగా జరిగే నిర్మాణ పనుల్లో ప్రస్తుత దశలో 33 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. 600 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపట్టగా ఆలస్యం, ఇతర కారణాలతో ప్రస్తుత అంచనా 1200 కోట్లకు చేరింది. ఈ మార్గం ఉత్తర తెలంగాణలో కీలకం కానుంది.
నూతన సంవత్సరంలో అందరికీ శుభమే జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ తిరుగులేని శక్తిగా ఎదగాలని, ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా అభివృద్ధిలో చెందాలని అన్నారు. ఉదయం కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పంటల బీమాలో ఏపీ వాటాపై కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని, 5,000 మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం ఒక చరిత్ర అని సీఎం అన్నారు. ఈ సంవత్సరం వివిధ రంగాల్లో 675 అవార్డులు సాధించామన్నారు. హైకోర్టు వద్ద సోమవారం ఉద్వేగభరిత సన్నివేశాలు కనిపించాయి. ఉమ్మడి ఏపీలో విభజన తర్వాత హైదరాబాద్ లోని హైకోర్టు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన న్యాయాలయంగా ఉండగా, రేపటి నుంచి ఏపీకి అమరావతి నుంచి హైకోర్టు పనిచేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సిబ్బంది, లాయర్లు చివరి రోజైన ఇవాళ ప్రస్తుత హైకోర్టుకు వచ్చి తెలంగాణ లాయర్లు సిబ్బందితో సెల్ఫీలు దిగి అనివార్యమైన అమరావతికి జ్ఞాపకాల ఊసులతో బయలుదేరారు.